దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని తలపించే పరిపాలన నడుస్తుందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జేట్టోని ఆరోపించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరసిస్తూ తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పాలన ఎమర్జెన్సీ చీకటి రోజులు తలపిస్తుందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జేట్టోని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో వెట్టు వేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా పేర్కొంటూ ప్రతిపక్ష నేతలను వేధించడం బీజేపీ పార్టీకి పరిపాటిగా మారింది అని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. దీనికి నిరసనగా తంగళ్లపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హైకోర్టుకు అప్పీల్ వెళ్లే అవకాశం ఉందని తెలిసే వేటు వేశారని, మోడీ మిషన్ లో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలు అవినీతి మిత్రుల నుండి దృష్టి మార్చేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై అనర్హత వేటు వేసి మోడీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని, దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది అని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో లింగాల భూపతి, మచ్చ శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, మునిగాల రాజు, చుక్క రాజశేఖర్, బాలసర శ్రీను, ఆరపల్లి బాలు, ముక్క వాసు, ఎంపీ సలీం, రాజేశం, విక్కీ తదితరులు ఉన్నారు. మాజీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి పైన పార్లమెంట్ సెక్రటరీ గారు అనర్హత వేటు వేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్టుంటే ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏదైనా తప్పు చేసిన సందర్భంలో వాళ్ళకు శిక్ష పడిన సందర్భం ఉంటే వాళ్ళకు 2 సంవత్సరాల కాలం తర్వాత వాళ్ళకు అనర్హత సంభవిస్తుంది, అలాగే అదే అనర్హతకు దారితీస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే సూరత్ కోర్టు 2 సంవత్సరాల శిక్షాకాలాన్ని విధించింది, దాన్ని 1 నెల రోజుల లోపల హైకోర్టుకు అప్పీల్ చేసుకోవాలని చెప్పిన సందర్భాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి వెళ్తే ఈ బీజేపీ పార్టీ మనగడ ప్రశ్నార్థకం అవుతుంది, మా పాలన కొనసాగదని చెప్పే ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక కుటుల నీతితో ఈరోజు యువ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పైన ఈరోజు ఇలా శిక్ష విధించే విధంగా కోర్టులను ప్రభావితం చేసి ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర ప్రారంభించిందో, యావత్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రజానీకం ఈరోజు తన వెంట నడుస్తున్నారని చెప్పి గ్రహించి మొత్తం సర్వేలు ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం గ్రాఫ్ మొత్తం తగ్గిపోతూ ఉంది, ప్రజలు చీదరించుకుంటున్నారని గ్రహించి ఈరోజు ఈ మా నాయకుడి మీద ఈ దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు ఆ రోజు సూరత్లో జరిగినటువంటి మీటింగ్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడారో దాన్ని ప్రతి సామాన్యమైన కార్యకర్త, సామాన్యమైన ప్రజలు ప్రతి ఒక్కరు దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 1000 కోట్ల రూపాయలు దోచుకున్న నాయకులు బిజినెస్ మ్యాన్లు, వ్యాపారవేత్తలు అయితే ఎవరున్నారో వారు నరేంద్ర మోడీ గారి ఇంటి పేరు పెట్టుకుని ఉన్నారని చెప్పడం అది మేము నిజంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నా ఉన్నాం. ఎందుకంటే మోడీ ఇంటి పేరు గల వ్యక్తులే ఈరోజు 1000 కోట్ల రూపాయలను దోపిడీ చేశారనే విషయం బహిర్గతమైన విషయమే. వాళ్ళను పట్టుకొని వాళ్ళని శిక్షించకుండా ఈరోజు రాహుల్ గారు ప్రశ్నిస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా రాజకీయ దురుద్దేశంతో ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని రానున్న రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా ఈ బీజేపీ శ్రేణులకు బుద్ధి చెప్పే విధంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రజలందరూ ఈరోజు ఏకమై రాహుల్ గాంధీ గారి వెంట నడుస్తానికి సిద్ధంగా ఉన్నారు. మేమంతా రాహుల్ గాంధీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నరేంద్ర మోడీ.